శిశువుకు తల్లిపాలే శ్రీరామ రక్ష అని, తల్లిపాల విశిష్టతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, ఎంఎల్హెచ్పి లక్ష్మీప్రసన్న అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు, బాలింతలకు తల్లిపాల విశిష్టత గురించి వివరించారు. గర్భిణీ స్త్రీలు బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల లాభాలుంటాయని, పుట్టిన ప్రతి బిడ్డకు 6 నెలల వరకు కేవలం తల్లిపాలను మాత్రమే ఆహారంగా అందించాలన్నారు. ప్రసవం జరిగిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు అందించడం వల్ల బిడ్డ ఎదుగుదలకు, రోగ నిరోధక శక్తి పెంచేందుకు తల్లిపాలు దోహదపడతాయని అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టాలని బాలింతలకు, గర్భిణీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, శారద, కవిత, జ్యోతి, అనసూయ, సరిత, ఆశా వర్కర్ శశికళ పాల్గొన్నారు. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల లోపే మనిషి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ 85% జరుగుతుంది. కాబట్టి మనము గర్భంలో ఉన్నప్పుడు గర్భవతిగా మంచి పోషకాహారం తీసుకోవాలి. పుట్టిన తర్వాత 0 నుంచి 2 సంవత్సరాల బిడ్డ అయ్యేంత వరకు మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. అందులో భాగంగా పుట్టిన వెంటనే మనం పోషకాహారాన్ని ఇవ్వలేము. కాబట్టి తల్లిపాలనేటి మనం ఖచ్చితంగా ప్రతి 2 గంటలకు తల్లిపాలనేటి ఇవ్వాలి. టైం చూసుకొని మరి 2 గంటలకు ఒకసారి బిడ్డకు పడుకున్నాడు కదా అని వదిలేయడానికి ఉండదు. మళ్ళీ ఏం చేస్తాం మనం, పాలిచ్చేటప్పుడు పాలు ఎక్కువ వస్తున్నాయని ఒకసారి నుండే ఇస్తాం. అట్లా ఇవ్వకూడదు. చిక్కటి పాలు అనేటివి లాస్ట్కి వస్తాయి. ఫస్ట్ వచ్చేటి అన్నీ వాటరే. కాబట్టి బిడ్డ మాటి మాటికి ఏడుస్తుంటాడు. ఒక సైడ్ పాలన్నీ ఇచ్చిన తర్వాత ఇంకో సైడ్ ఇవ్వాలి. మనం ఏం చేస్తాం, ఇటు వేస్ట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఇస్తాం. కాబట్టి ఈ పలచటి పాలు తాగి బిడ్డ ఏం చేస్తాడు, తొందరగా మళ్ళీ ఆకలవుతుంది, ఏడుస్తాడు. చిక్కటి పాలలోనే పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.